ఇక వరంగల్ మార్కెట్లో పత్తి ధర రోజురోజుకు ఆకాశం నట్టుతుంది. వరంగల్ ఏనుమామల వ్యాపార మార్కెట్లో క్వింటా పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. ఇవాల ఉదయం పత్తి క్వింటా ధర వచ్చేసి 12130 రూపాయలు పలికింది. ఏనుమామలలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం. కొన్ని రోజుల క్రితం ఇక్కడ క్వింటాల్ పత్తి 12110 రూపాయలకు అమ్ముడుపోయేది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ 42 బస్తాల పత్తిని మార్కెట్కి తీసుకువచ్చారు. దీంతో ఏనుమామల మార్కెట్లోని ఖరీదుదారులు క్వింటాల్ ధరకు 12130 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. ఒక్కసారిగా పత్తి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో పత్తి రైతు శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. ఇవాళ ఉదయం పత్తి క్వింటాల్ ధర వచ్చేసి 12130 రూపాయలు పలికింది. ఇక ఏనుమామలలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం. కొన్ని రోజుల క్రితం ఇక్కడ క్వింటాల్ పత్తి ధర 12110 రూపాయలకు అమ్ముడుపోయేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ 42 బస్తాల పత్తిని మార్కెట్కు తీసుకువచ్చారు. దీంతో ఏనుమామల మార్కెట్లోని ఖరీదుదారులు క్వింటాల్ ధర 12130 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. ఒక్కసారిగా పత్తి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో పత్తి రైతు శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి అందిస్తారు. వేణు చెప్పండి, మొత్తం మీద పత్తి ధర విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో, రికార్డు స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఎలాగ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? సేమ్ టైం ఏనుమామల మార్కెట్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? సిరాజ్, ప్రస్తుతం వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ లో కూడా రైతులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా అటు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇటు పసుపు కూడా పూర్తి స్థాయి లోపల అన్నదాతలకు ఈ సంవత్సరం కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ రోజు చరిత్రలో, పత్తి చరిత్రలో దాదాపు ఎన్నడూ నమోదు కాని ధర కూడా ఈ రోజు నమోదైంది. 12130 రూపాయల క్వింటాల్ పలకడంతో కూడా ఆ పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ చివరి వారం నుంచి కూడా ఈ పత్తి సీజన్ మొదలైంది. అయితే అప్పటి నుంచి కూడా మొదటి ధరగా కూడా 7500 నుంచి మొదలైనటువంటి ఈ పత్తి క్వింటాల్ ధర దాదాపుగా ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా 10000కు చేరుకుంది. దీంతో అసలు రికార్డు చరిత్రలోనే ఆ 10000 చేరుకున్నటువంటి దాఖలు లేవు. ప్రస్తుతం 10000 పలకడంతోనే సంబరపడ్డ రైతులు పూర్తి స్థాయి లోపల ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ఇన్మాల వేసా పత్తి ధరలు చూసుకోవచ్చారు. అయితే ప్రస్తుతం ఈ రోజున మాత్రం క్వింటాల్ కి 12130 రూపాయలు పలకడంతో కూడా పత్తి రైతులు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దాదాపుగా డబుల్ రెండింతలుగా రేట్లు పెరగడంతో కూడా ఆనందం వ్యక్తం. అయితే ప్రస్తుతం రేట్లు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈసారి పూర్తిగా సీజన్ చివరిలో ఈ రేట్ రావడంతో కూడా కొంతమంది రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పత్తి మొదట్లోనే ఈ రేటు పలిస్తే కూడా తమకు బాగా లాభాలు చేకూర్చేవి, దీంతో సంబరపడేమనుకుంటే వారి నుంచి వ్యక్తమవుతుంది. మొత్తానికి ఇటు 12000 పైచులకు పత్తి ధర పలకడం, అటు చిల్లీ కూడా ఈసారి 50000 దాటడంతో కూడా మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల్లో మొత్తం మీద గతంతో పోలిస్తే తెల్ల బంగారం ధర విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో అటు మార్కెట్ వర్గాలు కానివ్వండి, ఇటు రైతులు కానీ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? సిరాజ్, అయితే ప్రస్తుత సీజన్ లోపల మాత్రం గత సంవత్సరం చివరి నెల లోపల ఏం జరిగింది, అకాల వర్షాల కారణంతో కూడా కొంత దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది. అయితే దానికి వివిధ కంటితిరుపు చర్యగా ప్రభుత్వం కూడా వారికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది. అయితే ఈ రేట్లు దాదాపుగా మార్కెట్లకు రావడంతో కూడా రైతులు సంబరం వ్యక్తం చేసే విధంగా కూడా దాదాపు గత సంవత్సరం కంటే డబుల్ రేట్లు రావడంతో కూడా ఇక రైతులు తమ కష్టానికి ఫలితం తక్కిందనే కూడా సంబరం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లు కూడా దాదాపుగా ఈసారి ఈ నెల మొదటి నుంచి కూడా దాదాపు ప్రతిరోజు 5000 పైచీలకు బస్తాల కాటన్ వస్తుంది. దీంతో చివరి దశకు చేరుకోవడంతో కూడా రైతులు చివరి పంట ఏరివేతను కూడా తీసుకొచ్చి మార్కెట్ తరలిస్తున్నారు. అయితే వారు అనుకున్న దానికంటే కూడా ఇక్కడ రేటు విపరీతంగా రావుతుంది కూడా ప్రస్తుతం మార్కెట్ వర్గాలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు పూర్తి ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. సీజన్ అండ్ మిగతా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల సీజన్ కొనసాగుతూ ఉన్నాయి.
ముఖ్యంగా పత్తికి సంబంధించి ఈ రోజు ధర 10,520 గా ఆల్ టైం రికార్డ్ ధర రావడం జరిగింది. గత వారం 10,325 వరకే 210 వరకు మనం ధర రావడం జరిగింది. ఇప్పుడు 90% మన సీజన్ అయిపోవడం, తర్వాత గింజ ధర బాగా అత్యధికంగా ఉండటం, బెయిల్ ధరలు కూడా ఉండటం, తర్వాత బెయిల్స్ ఎక్స్పోర్ట్ కూడా ఇతర దేశాలకు కావచ్చు, పక్క రాష్ట్రాలకు కావచ్చు ఎక్స్పోర్ట్ కూడా ఉండటం వల్ల ముఖ్యంగా డిమాండ్ బాగా ఉండి మరి పంట కూడా మార్కెట్లో లేదు, అది ఉత్పత్తి కూడా కాబట్టి మరి ధర ఈ విధంగా పెరుగుతుంది. మరి ఇదే విధంగా ఇంకా కూడా ఉన్నటువంటి ప్రతి కూడా ధరలు వచ్చేటువంటి ఆస్కారం